మనం డిస్కస్ చేద్దాం. సో డిస్కస్ చేసే ముందు మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియో కోసం చూస్తూనే ఉండండి. సో ఇక్కడ చూడండి, జనరల్గా మీరు సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి చాను ఎస్కే అని టైప్ చేస్తే మీకు చాను ఎస్కే అని టైప్ చేసినా వస్తుంది. చాను ఎస్కే వీడియోస్ అని టైప్ చేసినా మీకు నా వీడియోస్ అవైలబిలిటీలో ఉంటాయి. సో ఇందులోకి వెళ్ళి ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్తే సారీ ప్లే లిస్ట్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకు కనబడతాయి. సిఎంఈ వీడియోస్ కూడా పెట్టాను. సో ఇక్కడ మీకు S4 హనాకు సంబంధించిన వీడియోస్, అలాగే ఫీకో సంబంధించిన వీడియోస్, అలాగే అన్ని వీడియోస్ని ఇక్కడ ఒక్కొక్కటి అప్డేట్ చేస్తున్నాను. సో గైస్ సూన్ S4 హనాకు సంబంధించిన కంప్లీట్ డిఫరెన్సెస్ మనం చూడొచ్చు. ఈరోజు టాపిక్ ఏంటంటే SAP ECC 6.0 హనా S4 HANA మధ్య డిఫరెన్స్ ఏంటి అన్నది గురించి మనం తెలుగులో డిస్కస్ చేయబోతున్నాం. సో S4 HANAకు సంబంధించి తెలుగులో ఫస్ట్ ఛానల్ నాది. సో దానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో ఈరోజు టాపిక్లో మనం డిస్కస్ చేసేది చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట, S4 HANA ఇన్ తెలుగు. సో గైస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ECC 6.0 అండ్ హనా, అలాగే S4 HANA అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఎస్ఏపీ అంటే ఏంటంటే సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అని చెప్పొచ్చు. ECC అంటే ERP సెంట్రల్ కాంపోనెంట్, ERP సెంట్రల్ కాంపోనెంట్ అంటారు. సో ఈ ECC అన్నది ఏంటి అన్నది మనం డిస్కస్ చేసే ముందు అసలు ECC వర్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అన్నది కూడా చూద్దాము. సో జస్ట్ గివ్ మీ వన్ మూమెంట్ గైస్, జస్ట్ గివ్ మీ వన్ మూమెంట్, ఐ విల్ షో యూ where ECC is started, when it is started. Okay, give me one moment. సో ఎస్ఏపీ ECC ప్రోడక్ట్స్ కనుక చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపీ ప్రోడక్ట్స్ కనుక చూసినట్లయితే ఎస్ఏపీ S4 HANA అనేది రీసెంట్ వర్షన్, దీని గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. అలాగే ఎస్ఏపీ CRM కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, అలాగే ఎస్ఏపీ ERP ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, అలాగే PLM ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, అలాగే SCM సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఎస్ఏపీకి సంబంధించిన ప్రోడక్ట్స్. అందులో ఎస్ఏపీ ERP అనేది ఒక ప్రోడక్ట్ అన్నమాట. సో ఈ ప్రోడక్ట్ అనేది జనరల్గా మనకి వర్షన్స్ని చూసుకున్నట్లయితే ఎస్ఏపీ వర్షన్స్ రిలీజ్ చేసింది. సో ఎస్ఏపీ అనేది R1 అంటే రియల్ టైమ్, 1 అంటే 1 వర్షన్ అని, ఇది 1973లో స్టార్ట్ చేసింది. ఓకే, సో అలాగే సో అంటే ఏంటి, ఒకే ఒక కస్టమర్ ఆ టైంలో ఉన్నాడు ఎస్ఏపీ సంబంధించింది. రియల్ టైమ్ 1 అంటే 1 సర్వర్తో స్టార్ట్ అయ్యింది. అది మీరు చూసుకున్నట్లయితే ECC ఎప్పటి నుంచి వచ్చిందంటే 2014లో ECC అనేది స్టార్ట్ అయ్యింది. ఓకే, సో ECC 2004లో స్టార్ట్ అయింది. 2004లో 5.0 వర్షన్తో ECC స్టార్ట్ అయ్యి, సో R అంటే రియల్ టైమ్ అనేది, 3 అంటే 3 సర్వర్స్ అంటారు. సో ఆ తర్వాత EHP 1 అనేది 2006 నుంచి స్టార్ట్ అయింది. సో అలా స్టార్ట్ అవుతూ ఎప్పుడుతో ఎండ్ అయింది అంటే 2013 నుంచి ఇంకా ECC సంబంధించిన వర్షన్స్ ఇంకా రావటం మానేశారు అనమాట. అది ECC సంబంధించిన హిస్టరీ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ECC EHP 6.0 వర్షన్ 2013లో స్టార్ట్ అయ్యి ఎండ్ అయిపోయింది అక్కడి నుంచి. ఆ తర్వాత హనా స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత S4 HANA అనేది కూడా స్టార్ట్ అయ్యింది. అలాగే చూడండి, ఇది లేటెస్ట్ వర్షన్, 1805 వర్షన్. సో మీరు నా S4 HANA లేదా S4 HANAకు సంబంధించిన వీడియోస్ నేను ఆల్రెడీ నా వీడియోస్ ఉన్నాయి ఇక్కడ, మీరు ఒకటి చూడండి. S4 HANA అంటే ఏంటి, సో ఎందుకు కంపెనీస్ S4 HANAకి వైపు మగ్గుతున్నాయి, ఇలాంటి డిస్కషన్స్ అన్నీ నేను ఇక్కడ పెట్టాను. సో ఈ వీడియోస్ మీరు చూసినట్లయితే మీకు చాలా విషయాలు మీద నాలెడ్జ్ అనేది వస్తుంది. సో S4 HANA తెలుగులో మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఛానల్ SAP S4 HANAలో తెలుగులో డిస్కస్ చేసే ఛానల్ అందరండి. సో మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, బికాజ్ మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు తెలుగు వీడియోస్కి. జనరల్గా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రెస్పాన్స్ అవుతారని చెప్పి. సో నేను తెలుగులో చేయడానికి కారణం ఏంటంటే, సో అందరం తెలుగు వాళ్ళము,
సో మనందరి తెలుగు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఎస్ఫోర్ హనా అనేది ఎంట్రన్స్ ఈజీ అవ్వాలి లేదా ఎస్ఐపి సంబంధించిన ఎంట్రన్స్ ఈజీ అవ్వాలనే ఉద్దేశంతోనే తెలుగులో స్టార్ట్ చేయింది. సో నా వీడియోస్ కొన్ని ఇంగ్లీష్లో కూడా ఉంటాయి, మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్లో ఈసీసీ గురించి ఎందుకు వచ్చామంటే ఈసీసీ వర్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అన్నది మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో ఎక్కడ స్టార్ట్ అయ్యింది అన్నది చెప్పాలి. సో ఆ తర్వాత ఈసీసీ అనేది కాంపోనెంట్స్ మనకి ఎస్ఏపి సంబంధించిన కాంపోనెంట్స్ అనేది డిస్కస్ చేశాము. సో ఈసీసీలో ఇంకొక పాయింట్ నేను మర్చిపోయాను. సో చూడండి ఎస్ఏపి మాడ్యూల్స్ అది. సో ఈసీసీలో ఈసీసీ 6.0 చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. ఎస్ఏపి ఎఫ్ఐ మాడ్యూల్ అని, సిఓ మాడ్యూల్ అని, అసెట్ అకౌంటింగ్ మాడ్యూల్ అని, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని, మెటీరియల్ మేనేజ్మెంట్ అని, సో ఇలా చాలా మాడ్యూల్స్ మనకి ఎస్ఏపిలో ఉన్నాయన్నమాట. సో ఈ మాడ్యూల్స్ అంటే సో ఈ మాడ్యూల్స్కి మనకి ఎస్ఏపి R3 రియల్ టైమ్ అని చెప్పి 3 సర్వస్వమే అని చెప్పుకున్నాం. సో ఇది ఒక మాడ్యూల్స్ ఇది. సో అలాగే ఇక్కడ ఈ పాయింట్కి వచ్చేటప్పటికి ఎస్ఏపి అనేది ఈఆర్పి అంటే ఏం లేదు, ఈసీసీ అంటే ఏంటంటే ఎంటర్ప్రైజ్, సారీ ఈసీసీ అంటే ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అని చెప్తారు. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని. ఓకే, సో ఈ వీటి గురించి నా వీడియోస్ చూడండి, ఒక్కొక్కటి నేను క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎస్ఏపి బిజినెస్ సూట్ అంటాం దీన్ని. మనకి కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఈసీసీ అనేది బిజినెస్ సూటే ఒక. సో ఇందులో ఈసీసీ ఎస్ఏపి సిఆర్ఎం ఇవన్నీ కాంపోనెంట్స్ కింద మనం చెప్పుకున్నాము, ఇవన్నీ ప్రోడక్ట్స్ అన్నమాట. ఓకే, సో ఎస్ఏపి అనేది డేటాబేస్ ఏ డేటాబేసెస్ మీద రన్ చేస్తుంది అంటే జనరల్గా ఈసీసీ వర్షన్ అనేది ఆరికిల్ మీద, ఎంఎస్ఎస్ క్యూఎల్ మీద, ఐబిఎం అలాగే DB2 ఇన్క్లూడింగ్ హనా కూడా దీని మీద రన్ అవుతుంది అన్నమాట. సో ఇవి ఈసీసీకి సంబంధించిన బేసిక్ టాపిక్ అది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది. ఈసీసీ అంటే ఏం లేదు, ఈసీసీ అంటే ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అని. సో దీంట్లో చాలా ప్రోడక్ట్స్ ఎస్ఏపి రిలీజ్ చేసింది, అందులో ఈసీసీ అనేది ఒక ప్రోడక్ట్ అన్నమాట. సో ఆ ప్రోడక్ట్స్లో ఈసీసీ 6.0, ఈసీసీ, ఎస్ఏపి సిఆర్ఎం, ఎస్ఏపి ఎస్ఆర్ఎం ఇలా మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు నేను హనా గురించి డిస్కస్ చేయబోతున్నాను. హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలైటికల్ అప్లయన్స్ అని చెప్తారు. సో ఇది చాలా స్పీడ్గా పనిచేస్తుంది, ఈసీసీ 6.0 కన్నా కొన్ని వేల రెట్ల స్పీడ్తో పనిచేస్తుంది. ఓకే, సో ఇది ఒక మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్ అనమాట. ఇది జనరల్గా మనకి RDBMS అంటారు, అంటే ఏంటి, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే. సో ఆల్ ద డేటా అనేది ఒక స్టోర్స్ టేబుల్స్లో సేవ్ అవుతుంది అనమాట. టేబుల్స్లో ఇక్కడ మనకి కాలమ్ ఓరియంటెడ్ టేబుల్స్ అలాగే రో ఓరియంటెడ్ టేబుల్స్ ఉన్నాయి. ఇది కాలమ్ ఓరియంటెడ్ టేబుల్ అనమాట, అంటే చాలా ఈజీగా యాక్సెస్ చేసుకునే విధంగా హనా అనేది డెవలప్ చేశారు. సో అందుకే ఇది ఏంటంటే కొన్ని వేల రెట్ల స్పీడ్తో పనిచేస్తుంది ఈసీసీ కన్నా. సో ఇది మెమరీ బేస్డ్ అనమాట. సో మెమరీ బేస్డ్ సాఫ్ట్వేర్ అనమాట. అందులో హనా చూసుకు ఇది ఈసీ 6.0 వర్షన్ చూసుకుంటే ఇవి హార్డ్ డిస్క్ బేస్ మీద పనిచేస్తే ఇది ర్యామ్ ఓరియంటెడ్ అనమాట. సో అందుకే దీనికి అంత స్పీడ్ అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఇదంతా బేసిక్ ఇన్ఫర్మేషన్. సో వాట్ ఈస్ ద బెనిఫిట్స్? జనరల్గా ఎస్ఏపి హనాలో బెనిఫిట్స్ ఏముంటాయంటే చూడండి, హైయర్ స్పీడ్ టు డిప్లాయ్మెంట్ అండ్ రిజల్ట్స్. డిప్లాయ్మెంట్ అంటే మనం ఈజీగా ఈ హనాన్ని మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. దాంట్లో మనకి ఆన్ ప్రిమైజ్ అని చెప్పి, హైబ్రిడ్ అని చెప్పి, అలాగే క్లౌడ్ అని చెప్పుకున్నాం. సో ఇవి వీటి గురించి నా ప్రీవియస్ సెషన్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఒకసారి ఆ వీడియో కనుక మీరు చూసినట్లయితే వాటి మధ్య డిఫరెన్స్ ఏంటన్నది చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ ఇది హైలీ ఫ్లెక్సిబుల్ అంటే బాగా పనిచేస్తుంది. సో ఫ్లెక్సిబుల్ అంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో సింపుల్ అనమాట ఇది. సో ఫాస్టర్ ఇంటిగ్రేషన్ అంటే ఒక మాడ్యూల్తో ఇంకో మాడ్యూల్ అనేది ఇంటిగ్రేట్ కలిసి లింక్ అయి ఉంటాయి. సో జనరల్గా ఎస్ఏపి అనేది చాలా మాడ్యూల్స్ లింక్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐ తీసుకుందాం, ఎఫ్ఐకి ఎంఎంకి లింక్, అలాగే ఎండికి మధ్య లింక్, ఎస్డికి మధ్య లింక్, అలాగే పిఎం అని. సో ఇలా ఒక్కొక్క మాడ్యూల్తో హెచ్ఆర్ మధ్య లింక్ ఇస్తే ఇలా ఒక్కొక్క మాడ్యూల్తో ఎస్ఏపి అనేది ఇంటిగ్రేట్ అవుతుంది. సో ఆ ఇంటిగ్రేషన్ కాన్ఫిగరేషన్స్ కానీ కస్టమైజేషన్స్ కానీ సో హనాలో చాలా ఈజీగా అవుతాయి. సో అందుకే ఫాస్టర్ ఇంటిగ్రేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో రియల్ టైమ్ సినారియోస్ కూడా హనాలో మనం ఈజీగా కన్ఫిగర్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనకి మెయిన్ రీజన్ ఏంటంటే సో మెనీ న్యూ ఫీచర్స్ అనమాట ఇందులో. సో ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. పర్ఫార్మెన్స్ అనేది టెస్టర్స్ ఉంటారు, వాళ్ళు అనలైజ్ చేస్తారు ఎంత స్పీడ్గా పనిచేస్తుంది సిస్టమ్ ఎస్ఏపి హనా అనేది మనం చూడొచ్చు. అలాగే దీనికి రెండు లేయర్స్ ఉన్నాయి, బ్యాక్ ఎండ్ లేయర్ అలాగే ఫ్రంట్ ఎండ్ లేయర్. ఫ్రంట్ ఎండ్ లేయర్ అంటే ప్రెజెంటేషన్ లేయర్లో ఫ్యూరి అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫ్యూరి అంటే మొబైల్స్లో కూడా మనం
చూడొచ్చు అనమాట. మనకి సంబంధించిన డే టు డే రిపోర్ట్స్ కానీ, మనం ఏమైనా ఇంట్రెస్ట్ని పోస్ట్ చేయాలన్నా, ఓకే, సో అన్ని మొబైల్ నుంచి యాక్సెస్ చేసే విధంగా హనా డేటాబేస్ అనేది SAP వాళ్ళు క్రియేట్ చేశారు. సో అందుకే చాలా ఈజీగా దీనికి అన్ని కంపెనీస్ అడాప్ట్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇది ర్యామ్ బేస్ మీద పనిచేస్తుందని చెప్పాం. సో అందుకే ఇది ఇంకా సూపర్ సింపుల్గా మనకు ఉంటుంది. సో స్పీడ్గా పనిచేస్తుంది. సో కాలమ్ ఓరియంటెడ్ కూడా ఇది. సో కాలమ్ ఓరియంటెడ్ అంటే మన డేటాబేస్ ఏదైతే ఉందో అది కాలంలో వైజ్ సేవ్ అవుతుంది. టేబుల్స్ ఉంటాయి కదా, టేబుల్స్ అన్ని ఒక ట్రాన్సాక్షనల్ డేటా టేబుల్స్లో సేవ్ అవుతాయి. టేబుల్స్లో సంబంధించిన డేటా అంతా కాలమ్ ఓరియంటెడ్ అనమాట. అప్పుడు మనకి ఈజీగా అనాలిసిస్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఫర్దర్ అడ్వాంటేజెస్ కూడా మనం ఇచ్చాము ఇక్కడ. రియల్ టైమ్ డేటా అనాలిసిస్ అని, ఎలిమినేషన్ ఆఫ్ అన్నెసెసరీ కాంప్లికేషన్ ఆఫ్ హార్డ్వేర్ అని, కాలమ్ ఓరియంటెడ్ అని, ప్యారలల్ ప్రాసెసింగ్ అని. సో వరీ ఏమవద్దు, S4HANA అనేది రీసెంట్ వర్షన్ అనేది కొత్తగా రిలీజ్ అయ్యింది. సో అంతకుముందు కంపెనీస్ అన్ని EC 6.0 వర్షన్ యూజ్ చేశాయి. ఇప్పుడు కూడా 60% ఆఫ్ కంపెనీస్ EC 6.0 వర్షన్లోకి మూవ్ అవుతున్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, సో హనాలోకి మూవ్ అయిన కంపెనీస్ దగ్గర చూసుకున్నట్లయితే 1700 కంపెనీస్ దగ్గర దగ్గరగా హనాలోకి, S4HANAలోకి మూవ్ అయ్యాయి. సో అంటే ఇప్పుడు జనరల్గా మార్కెట్లో ఏంటంటే హనాకి సంబంధించిన ఫ్రెషర్స్కి ఎక్కువగా తీసుకునే ఛాన్సెస్ ఉంటున్నాయి. సో ఫ్రెషర్స్కి ఒక 4 lakhs 5 lakhs తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనకి ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే EC 6.0 వర్షన్ కంప్లీట్గా అందరికీ తెలిసిన వర్షన్. సో అందరూ దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. సో అలా అని చెప్పి SAP వాడు ఇమీడియట్గా దీన్ని తీసిపడేస్తే వాడు కష్టమైపోతుంది. అందుకే ఇది 2023 వరకు ఉంటుందని చెప్పి అంచనా. సో మీరు EC 6.0 వర్షన్ నేర్చుకొని హనాలోకి మూవ్ అయినట్లయితే మీకు బాగుంటుంది. సో వన్స్ జాబ్ కొట్టిన తర్వాత మీకు S4HANA మీద కంప్లీట్ ఫోకస్ చేయొచ్చు. సో అది దానికి ఉన్న డిఫరెన్సెస్ మనం చెప్పుకోవచ్చు. సో ఇలా మనం ఏం చెప్తానంటే, నేను EC 6.0 కంప్లీట్గా నేర్చుకోండి, ఆ తర్వాత హనాలోకి పోవాలి. సో హనాలో నేర్చుకున్న తర్వాత వాట్ ఈస్ EC 6.0 వర్షన్ ఉండేదంట, తర్వాత దాని గురించి ఇవి ఉండి ఈ ఫంక్షనాలిటీ ఉండేదంట, ఈ ఫీచర్స్ ఉండేవంట, దాంట్లో దీంట్లో ఇందులో లేవు, దాంట్లో ఇందులో ఉన్నాయి అనే కంపారిజన్ మీకు అర్థం కాదు. అందుకే EC 6.0 నేర్చుకొని వెంటనే హనా నేర్చుకుంటే చాలా బెస్ట్ అనమాట. సో అది అంటే కంప్లీట్గా SAP మీద కెరియర్ని కంటిన్యూ అవ్వాలనుకునే వాళ్ళు, సో మనీ గురించి ఆలోచించకుండా సో ఈ రెండు నేర్చుకుంటే హ్యాపీగా మీకు లైఫ్ లాంగ్ మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. సో అది నేను చెప్పేది. సో ఇది ఈరోజు SAP హనాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో అలాగే S4HANA గురించి నేను ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను. సో ఆ వీడియోలో మీరు S4HANA అంటే ఏంటో కూడా క్లియర్గా చూడొచ్చు. సో హనా అనేది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అనమాట. సో ఇది SAP HANA తర్వాత S4HANA అనేది రీసెంట్ వర్షన్. ఓకే, ఇందులో హనా అనేది ఒక బిజినెస్ సూట్. ఇది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఇది. ఓకే, సో ఇది ECC 6.0 అనే ERPని రీప్లేస్ చేసి S4HANA అప్పుడు మార్కెట్లోకి ఎమర్జ్ అవుతుంది. సో దీన్ని తయారు చేసింది SAP HANA వాళ్ళే. ఓకే, సో SAP HANA అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే SAP బిజినెస్ సూట్ ఫర్ SAP HANA అనమాట. ఫోర్ అంటే ఇక్కడ ఇది ఫోర్త్ వెర్షన్ ఇది. అందుకే దీన్ని ఫోర్త్ వెర్షన్కి ఇక్కడ 4 అని ఇచ్చారు. దీని మీనింగ్ 4 కాదు. ఓకే, అలాగే ఇక్కడ SAP బిజినెస్ సూట్ ఈజ్ డిజైన్ రన్ ఓన్లీ SAP HANA మీద బేస్ మీద ఇది పనిచేస్తుంది. ఓకే, సో ఓన్లీ SAP HANA బిజినెస్ సూట్ ఇది దీని కొరకే ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ SAP బిజినెస్ సూట్ అనేది ఈజ్ SAP HANA మీద రన్ చేయడానికి మాత్రమే ఇది పనిచేస్తుంది అనమాట. SAP HANA అనేది SAP బిజినెస్ సూట్ ఫర్ S4HANA అని చెప్పాం. దీంట్లో రెండు లేయర్స్ ఉన్నాయి, ఒకటి బ్యాక్ ఎండ్ లేయరు, రెండు ఫ్రంట్ ఎండ్ లేయరు. ఫ్రంట్ ఎండ్ లేయర్కి వచ్చేటప్పటికి దీన్ని డెవలప్ చేసింది SAP U15 UI 5 అనమాట, ఫ్యూరీ వాళ్ళు ఇది. దాన్ని ఫ్యూరీ కాన్సెప్ట్ అని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసినారు. అంటే మొబైల్లో నుంచి కూడా మనం డేటాని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. అంటే డేటాని రిపోర్ట్ చూడొచ్చు, ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, అలాగే పోస్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ ఫ్యూరీ కాన్సెప్ట్లో పెట్టారనమాట. ఓకే, సో ఇది జనరల్గా SAP HANA గురించి చెప్పే ముందు S4HANAలో కూడా చాలా పాయింట్స్ మనం డిస్కస్ చేసాము. S4HANA ఇంత పాపులర్ అవడానికి కారణం ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ అని చెప్పి కొత్తగా యాడ్ చేశారు. సో అలాగే ఈ అంటే చాలా కొత్తగా ఏం కాదు, ఇవి చాలా పాసిబిలిటీ అవుతుంది. సో ఫినాన్షియల్ ప్లానింగ్, రిస్క్ అనాలిసిస్ చేయటం, ఇవన్నీ ఫీచర్స్ అని S4HANAలో మనకి చాలా బాగుంటుంది. సో ఎవరైతే ఫినాన్స్ అండ్ అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది ఇవన్నీ. ఇది మెమరీ బేస్ మీద వర్క్ చేస్తుంది అని చెప్పాం. SAP HANA ఈజ్ మెమరీ డేటాబేస్. ఓకే, దీని మీద ఇది వర్క్ చేస్తుంది. ఇలాగే మనం చూసుకున్నట్లయితే
So only key component of SAP HANA is SAP Simple Finance. Okay, so SAP Finance ఇప్పుడు అంత ముందు ఫార్మల్లీ సింపుల్ ఫైనాన్స్ అనేవాళ్ళు, ఇప్పుడు ఫైనాన్స్ అని చెప్తున్నారు. ఓకే, సో ఇది ఎస్ఏపికి సంబంధించిన, SAP S4HANAకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇది కూడా నేను ఆల్రెడీ నేను చెప్పాను, S4HANAలోకి కంపెనీస్ మూవ్ అవడానికి రీజన్ ఏంటంటే 31% సింప్లిఫికేషన్ ఉందని చెప్పాం, పర్ఫార్మెన్స్ అనేది 26% స్పీడ్గా పనిచేస్తుంది. సో మిగతా వాటి కన్నా 13% ఎన్హాన్స్మెంట్ జరిగింది. సో మొబైల్ ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ చాలా బాగుంటుంది, 12%. సో ఫార్ ఇప్పటి వరకు ఒక 1500 కంపెనీస్ మూవ్ అయ్యాయి అనుకుందాము S4HANAకి, అంతేగాని పెద్దగా ఏమీ మూవ్ అవ్వలేదు. సో మైగ్రేషన్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి మెల్లమెల్లగా. సో ఎస్ఏపి S4HANA ఇంత స్పీడ్ అవడానికి కారణం ఏంటంటే 1300 ఫాస్టర్ రిపోర్టింగ్, ఇది 1350 రెట్లు ఫాస్ట్గా పనిచేస్తుంది, అలాగే ఫాస్ట్ ఎనలిటిక్స్, అలాగే ఫాస్ట్ రెస్పాన్స్ టైం ఇంత ఇన్ని రెట్లు ఉంటుంది అన్నమాట. అంటే ఎంత స్పీడ్ ఉంటుందో చూసుకోవచ్చు దీంట్లో. బెనిఫిట్స్ ఏంటంటే 70% ఆఫ్ సేవింగ్ వెన్ బయింగ్ సాఫ్ట్వేర్. ఓకే, సో 50% ఆఫ్ సేవింగ్ వెన్ బయింగ్ హార్డ్వేర్, ఇంత సేవింగ్స్ కూడా ఉన్నాయి. అంటే కాస్ట్ రిడక్షన్ కూడా బాగుంది దీంట్లో. సో దీన్ని S4HANA ఇలాంటివి ఎక్కువ వచ్చినాయి అంటే, సో ఆటోమేటేషన్ గట్టిగా జరిగిందంటే కంపెనీస్లో మనల్ని పెట్టుకోవడం కష్టమైపోతుంది. సో మనం మ్యాక్సిమం ఆటోమేటేషన్కి మూవ్ అవుతున్నాం, దాని మూలంగా మనకే ఇబ్బంది అనమాట. సో ఇది ఎస్ఏపీకి సంబంధించిన ఆన్ ప్రిమైజ్. దీని ఎస్ఏపి S4HANAలో రెండు ఉన్నాయి, ఒకటి ఆన్ ప్రిమైజ్, రెండు క్లౌడ్, అలాగే మూడోది హైబ్రిడ్ మోడల్ అని చెప్పి. సో ఆన్ ప్రిమైజ్ సంబంధించిన వీడియోను, అలాగే క్లౌడ్ సంబంధించిన వీడియో కూడా నేను ప్రీవియస్ సెషన్లో పెట్టాను, మీరు చూడండి అందులో. సో ఇది ఈరోజు సెషన్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. అలాగే థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.